भारी వర్షాలకు అలవాల్ చెరువు నిండింది నీరు పొంగి పర్లుతోంది రోడ్లపై నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యే జయచంసి అధికారులు ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు అక్కడ తాజా పరిస్థితి మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు వర్షం ఆగిపోయి ఇప్పటికి 3 గంటలు దాటిపోయింది అయినా ఇంకా వాటర్ ఫ్లో మాత్రం తగ్గట్లేదు ప్రస్తుతం అలవాల్ చెరువు వద్ద ఉన్నాం ఇక్కడ చెరువు పూర్తిగా నిండిపోయి బయటికి వస్తున్న వాటర్ ద్వారా అంటే ఓవర్ఫ్లో అవుతుండడం వల్ల మొత్తం 8 కాలనీలు పూర్తిగా ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ వాటర్ ద్వారానే ఇళ్ళలోకి నీరు చేరడం ఆ తర్వాత వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది ఒకసారి మీకు పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఒకసారి పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను చెరువు కట్ట ప్రధానంగా చెరువు కట్ట వద్దకు వస్తే ఆ చెరువు కట్ట నుండి వెనక వైపు నుండి బ్యాక్ వాటర్ ఏదైతే ఉంటుందంటే చెరువు కట్ట నిండిన తర్వాత వస్తున్న వాటర్ ద్వారా ఈ కాలనీలలోకి నీరు వెళ్తుంది ఆ వాటర్ ని మనం ఇక్కడ చూస్తున్నాం విజువల్స్ లో మీకు మన కెమెరామెన్ విశ్వపాల్ మీకు విజువల్ చూపిస్తున్నాడు చెరువు కట్ట నుండి బయటికి నీరు విపరీతంగా వస్తుంది ఈ వాటర్ రావడం వల్ల కాలనీలలోకి నీరు చేరడం ఆ తర్వాత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఉదయం నుండి కూడా అంటే ఎప్పుడైతే వర్షం 3.5 వరకు వర్షం కురిసిందో ఆ తర్వాత నుండి ఒక్కసారిగా వాటర్ ఫ్లో పెరగడం జరిగింది ఆ తర్వాత పై నుండి అంటే చెరువు కట్టకు పై భాగాన ఉన్న జనప్రియ గాని ఇతర కాలనీల నుండి వస్తున్న నీరు ఒక్కసారిగా ఈ చెరువు కట్టలోకి రావడం జరిగింది చెరువు కట్ట లోపలికి వచ్చిన తర్వాత వెనక వైపు ఉన్న దారి వెంబడి ఈ వాటర్ అంతా కూడా కాలనీల్లోకి చేరుతుంది దీని ద్వారా కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు ఇక్కడికి గతంలో అంటే 8 ఏళ్ల క్రితం ఇక్కడికి ఒకసారి ఇలాంటి ఇబ్బంది వచ్చిందనేది స్థానికులు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులు ఇక్కడ చోటు చేసుకోవడం జరిగిందని చెప్తున్నారు అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ చెరువు కట్టకు సంబంధించి ఇతర ప్రాంతాల నుండి ఈ కాలనీకి రావాలన్న ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది అలాగే ఇక్కడి నుండి మరో ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది కేవలం నడుచుకుంటూ వెళ్ళాల్సిందే తప్ప ఇతర ప్రాంతాలు ఏవి లేవు ప్రస్తుతం సంఘటనా స్థలానికి అల్వాల్ పోలీసులతో పాటు ఇటు స్థానిక ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది ఒకసారి ఎమ్మెల్యేని అడిగి చూద్దాం మీరు చూస్తున్నారు సార్ అంటే 8 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మీరు స్థానికులకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా ప్రభుత్వం నుండి ఎలాంటి విజ్ఞప్తులు మీరు చేయబోతున్నారు గత 8 సంవత్సరాల క్రితం ఇంత పెద్ద వర్షం పడ్డది ఇక్కడ పైన అకింపేటలో 15 సెంటీమీటర్ల వర్షం పడ్డది అక్కడ నుంచి కూడా నీళ్లు ఇక్కడికి రాగడం ఇది నేను చూస్తున్నప్పటికి 4-5 సార్లు అయ్యింది ఇట్లా కానీ ఎన్ని చర్యలు తీసుకున్నా అన్ని కాలనీస్ వచ్చినాయి చెరువులు కూడా కొంచెం ఎఫ్టిఎల్ ల్యాండ్ కూడా తక్కువైంది నాలాలు కూడా చిన్నగా అయినాయి నాలాలు కూడా కొంతమంది కబ్జా చేసి ఉన్నారు ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఇక ముందు కూడా జిహెచ్ఎంసి తరపున గ్రేటర్ హైదరాబాద్ తరపున సీఎం గారికి విజ్ఞప్తి చేసి మేము ఇలాంటి పరిస్థితి రాకుండా చూస్తాం ఓకే సార్ అలాగే కొన్ని ఇళ్లల్లో మునిగిపోయి కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితి ఉంది అలాంటి వారికి మీరేమైనా సహాయ చర్యలు చేపట్టబోతున్నారా ప్రభుత్వం తరపు నుండి ఏమైనా అడగబోతున్నారా వాళ్ళందరికీ కమిషనర్ గారు కూడా ఉన్నారు ఇక్కడనే కమిషనర్ నేను పొద్దున్న తిరుగుతూనే ఉన్నాము ఎక్కడికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరు విజ్ఞప్తి చేసినా వాళ్ళకు బట్టలు కానీ ఫుడ్ కానీ సప్లై చేస్తాం రెడీగా ఉన్నది గవర్నమెంట్ కమిషనర్ గారు మీరు చూసారంటే చెరువు లోపలికి వస్తున్నాయి వాటర్ పై ప్రాంతాల నుండి ఆ తర్వాత కాలనీలోకి వస్తున్నాయి ఇలాంటి పరిస్థితి రాకుండా మీరేమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే అవకాశం ఉందా అంటే ఇది ఓవర్ఫ్లో ఇది మన చెరువులకి వెళ్ళి ఓవర్ఫ్లో అవుతుంది కాబట్టి కొద్దిగా మనం వాటర్ పోయే వరకు కొద్దిగా వెయిట్ చేయాలి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇప్పుడు ఫ్యూచర్లో మనం దీనికి ఆల్టర్నేట్ ప్రపోజల్స్ ఏదో పెట్టే ప్రపోజల్స్లో ఉన్నది జిహెచ్ఎంసీ అయితే అలాగే అల్వాల్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు ఒకసారి అడుగుదాం మీరు చూసారు సార్ రోడ్లన్నీ పూర్తిగా జలమయం అయిపోయాయి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అలాగే కొన్ని కొంతమంది జారి కింద పడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి సంఘటనలకు సంబంధించి ల్యాండ్ ఆర్డర్ పరంగా మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఓకే అండి వర్షం రాత్రి 10-11 గంటల నుంచి సుమారు తెల్లవారుజామున 4-4:30 వరకు వర్షం పడుతూనే ఉంది మా సిబ్బంది మేము అందరం కూడా రోడ్ల మీద ఎక్కడికక్కడ రాత్రి అంతా అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాలలో వాటర్ ఎవరైనా వచ్చినట్టుంటే ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసుకుంటూ చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ సెలకటాకీస్ దగ్గర రైల్వే బ్రిడ్జ్ దగ్గర కూడా ఒక కారు నీళ్ళల్లో ఏదో కొట్టుకుపోతుండే స్థానికులు తర్వాత మా సిబ్బంది అందరు కలిసి కూడా వారిని రక్షించడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఎక్కడికక్కడ వాటర్ అంతా పోతూ ఉంది ఇప్పుడు కూడా ట్రాఫిక్ అంతా కూడా మేము దాన్ని రెగ్యులేట్ చేస్తూ ఉన్నాము మీరు స్థానికులు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళని అడుగుదాం అంటే మీరు చూస్తున్నారు మీ ఎమ్మటి ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కమిషనర్ ఉన్నారు ఎలా మీరు వాళ్ళకి ఏ డిమాండ్ చేస్తున్నారు మీరు 8 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి ఇబ్బంది పడ్డారంటున్నారు ఇప్పుడు మీరు ఏం కొడుతున్నారు గత 20 ఏళ్ల క్రితం కూడా ఇట్లానే అయింది సార్ ఇప్పుడు కూడా ఇదే అవుతుంది సార్ ఇప్పుడు ఉన్నటువంటి డ్రైనేజ్
ఒక 25% కూడా లేదు. ఇప్పుడున్న డ్రైనేజ్ మీరు చూస్తున్నారు ఓవర్ఫ్లో అయింది. ఇప్పుడు ఫ్యూచర్లో ఏదేమన్నా చిన్న ట్యాంక్ బండ్ కనుక చేస్తే ఆ యొక్క చిన్న ఇప్పుడున్నటువంటి డ్రైనేజీ ఏమీ సరిపోదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి డ్రైవేజ్ ఒక 10% మాత్రమే ఉంది. ఇంకా 90% ఈ యొక్క నాళ సరిపోదు మనకు, ఈ యొక్క మోరి సరిపోదు మనకు. 100% ఒక 10% మాత్రమే ఉంది. మొత్తం 90% ఫ్లో అంతా బయట నుంచే వస్తుంది. మరి ఇది మినీ ట్యాంక్ బండ్ ఇట్లా కట్టినప్పుడు ఇన్ ఫ్యూచర్లో అక్కడ ఉన్నటువంటి రాజవీగ సెక్షన్ కానీ అక్కడ పైన ఉన్నటువంటి మొత్తం స్మాష్ అవుతాయి. కాబట్టి మీ ఈ యొక్కది ఏం జరపదు. కాబట్టి దీనికి డ్రైనేజ్ సమస్య ఇప్పుడు చాలా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఈ ఇట్లా జరగడం ఇది 2001లో ఒకసారి జరిగింది, మళ్ళీ 8 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చింది. ఇది ఇట్లా వర్షము కేవలం ఒక 4 గంటలు వర్షం పడడంతోనే ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. గట పాలకుల నిర్లక్ష్యం కానీ ఎప్పుడైతే కానీ చెరువుల పూడిక తీయకపోవడం వల్ల ఈ చెరువులు నిండిపోయి ఇట్లా ప్రవహించడం జరుగుతుంది. వెంటనే చెరువుల మీద కూడా పూడికలు తీసి తీసుకుంటే ఇట్లాంటివి జరగకుండా ఉంటాయని ఫ్యూచర్లో మనం అనుకుంటున్నాం. స్వాతి, ప్రస్తుతం మనం చూసాం ఈ పరిస్థితి ఏ విధంగా ఉందనేది. అల్వాల్ చెరువు కట్టవద్దా ఇలాంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం నీరు కనుక ఒకవేళ ఒడిచి పట్టుకోగలిగితే చాలా సేఫ్గా ఉంటుంది, వాటర్ కూడా నిలిచే అవకాశం ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనుక ఏర్పాటు చేస్తే వాటర్ మొత్తం కూడా ఇట్లా రోడ్లపైకి రాకుండా ఇళ్లలోకి రాకుండా ఉంటుంది. కాబట్టి అలాంటి చర్యలు చేపట్టాలని చెప్తున్నారు. అలాగే కమిషనర్ కూడా మాట్లాడడం జరిగింది, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము, దీనికి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రపోజల్ కూడా ఉంది, త్వరలోనే ఇలాంటి సమస్య రాకుండా చూస్తామనేది ప్రస్తుతం అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది.